నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిజినెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం క్యాండిల్ మేకింగ్ బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. అయితే ఈ బిజినెస్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, మెషిన్స్, రా మెటీరియల్స్, ప్రాఫిట్స్, ప్రాసెస్, మార్కెటింగ్ అండ్ మెటీరియల్ సప్లై చేసేవారి డీటెయిల్స్ కూడా కనుక్కుందాం. అయితే ఫస్ట్ మెషిన్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ క్యాండిల్ మేకింగ్ ప్రాసెస్ ఒక 3 టైప్స్లో చేయొచ్చు అన్నమాట. ఒకటి మాన్యువల్ పద్ధతి అండ్ రెండోది సెమీ ఆటోమేటిక్ అంటారు. వాటి కోసం సపరేట్ మెషిన్స్ దొరుకుతాయి. అయితే మూడోది ఫుల్ ఆటోమేటిక్ మెషిన్స్. అయితే క్యాండిల్స్ టైప్స్ వచ్చేసరికి మనకి రకరకాల టైప్స్ ఉంటాయండి. అవి నార్మల్గా ఆర్డినరీ క్యాండిల్స్ ఉంటాయి, డిజైనరీ క్యాండిల్స్ ఉంటాయి, ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్ ఉంటాయి, బర్త్డే క్యాండిల్స్ అండ్ ఇంకా అలాంటివి దివాళీ క్యాండిల్స్ కానీ ఇంకా అలాంటివి చాలా రకరకాలు ఉంటాయి. అయితే మనం ఇప్పుడు ఈ బిజినెస్కి సంబంధించిన రా మెటీరియల్స్ గురించి మాట్లాడుకుందాం. అయితే రా మెటీరియల్స్ మనకి వ్యాక్స్ చిప్స్, సో వ్యాక్స్ చిప్స్ కావాలి, కాటన్ విక్స్ కావాలి, తర్వాత క్యాండిల్ మౌల్డ్స్ కావాలి. అవి క్యాండిల్ మౌల్డ్స్లో మనకి ఆ సైజ్ని తగ్గట్టు, తర్వాత షేప్ని తగ్గట్టు మనకి ప్రైజెస్ ఉంటాయి. తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ దగ్గరికి వస్తే మనకి ఒక కిలో వ్యాక్స్ వచ్చేసరికి 100 రూపాయలు నుంచి 150 రూపాయల వరకు ఉంటుంది క్వాలిటీని బట్టి. తర్వాత కాటన్ విక్స్ కూడా చాలా తక్కువ రేట్లో ఉంటుంది. తర్వాత క్యాండిల్ మౌల్డ్స్ దగ్గరకు వచ్చేసరికి 1500 రూపాయల నుంచి 3000 రూపాయల మధ్యలో మనకి కావాల్సిన సైజు, షేపు దాన్ని బట్టి మనకి క్యాండిల్ మౌల్డ్స్ కూడా దొరుకుతాయి. వీటి ప్రాసెస్ గురించి చూసుకుంటే ఫస్ట్ ఈ క్యాండిల్ వ్యాక్స్ని ఒక కడాయి లాంటిది ఏదైనా తీసుకొని దాంట్లో వేసి ఫస్ట్ దాన్ని మంట పెట్టి దాన్ని వేడి చేయాలి. వేడి చేసి అది మెల్ట్ అయిన తర్వాత ఈ క్యాండిల్ మౌల్డ్స్ని బాగా నీట్గా క్లీన్ చేసి ఆ మౌల్డ్స్లో ఈ కరిగిన వ్యాక్స్ దాంట్లో వేసి వాటి మధ్యలో ఈ విక్ దారం పెడితే అది ఆరిపోయిన తర్వాత ఆ మౌల్డ్ ఓపెన్ చేయగానే అదొక క్యాండిల్ లాగా తయారై బయటకు వస్తుంది. సో బేసిక్గా ఇది ప్రాసెస్. అండ్ ఇప్పుడు మనకి మార్కెట్లో బయట ఒక క్యాండిల్ 10 రూపాయల వరకు సెల్లింగ్ ప్రైస్ ఉంది. మనము ఈ షాప్ వారికి హోల్సేల్ ప్రైస్లో వేయవలసి ఉంటుంది. ఒక్కొక్క ప్యాకెట్కి వచ్చేసరికి 10 క్యాండిల్స్ వరకు ఉంటాయి. మనం నెక్స్ట్ ఈ బిజినెస్ని ఎలా మార్కెట్ చేసుకోవచ్చో మాట్లాడుకుందాం. అయితే ఈ బిజినెస్ మార్కెట్ చేయడము చాలా ఈజీ అండి. మీ లోకల్ ఏరియా షాప్స్ ఏవైతే ఉంటాయో అందరు షాప్స్ని మీరు రీచ్ అయ్యి వాళ్ళకి ఈ మీ క్యాండిల్ శాంపిల్స్ ఇచ్చేసి వాళ్ళకి ఒక కొంచెం తక్కువ ప్రైస్లో ఇవ్వగలిగితే బాగుంటుంది. అండ్ అలాగే మీరు ఆన్లైన్లో కూడా అమెజాన్ సెల్లింగ్ కానీ ఇలాంటి వెబ్సైట్స్లో కూడా మీరు అమ్ముకోవచ్చు. తర్వాత ప్రాఫిట్స్ దగ్గరికి వచ్చేసరికి మీకు మేకింగ్కి ఒక్కొక్క క్యాండిల్కి మీకు 3 రూపాయల నుంచి 5 రూపాయల వరకు మీకు ఖర్చు అవుతుంది. సో మీరు హోల్సేల్గా షాప్స్కి కూడా ఒక క్యాండిల్ పైన ఒక 2-3 రూపాయలు ప్రాఫిట్ చూసుకొని వేస్తే అలా రోజుకి ఒక 1000 క్యాండిల్స్ కనుక మీరు సప్లై చేయగలిగితే మీకు ఒక రోజు 2-3 వేల రూపాయల ఆదాయం దొరుకుతుంది. అంటే నెలకి ఒక 60,000 రూపాయల నుంచి 90,000 రూపాయల వరకు. ఈ బిజినెస్ చాలా ఈజీ ఫ్రెండ్స్, అండ్ చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్స్తో స్టార్ట్ చేసే బిజినెసెస్లో ఇది ఒకటి. మీ దగ్గర జస్ట్ 5,000 రూపాయలు ఉంటే మీరు ఈ బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్, అయితే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ మన తెలుగు బిజినెస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని షేర్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీకు ఏమైనా కొత్త బిజినెస్ ఐడియా గురించి తెలుసుకోవాలనుకుంటే కింద కమెంట్స్లో కమెంట్ చేయండి. మేము ఆ ఐడియా పైన తప్పకుండా ఒక వీడియో తయారు చేసి మేము అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.